వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవాలి. అందులో ప్రధానంగా విద్య వైద్యం. ఇందులో వైద్యానికి పెద్దపీట వేశారని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా కూడా జగనన్నకు సంబంధించి నినాదం అయితే వినబడుతూనే ఉంది. ఎందుకంటే పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు ఆయన చేస్తున్న కృషి ఎనలేనిదిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియోలోని ఈ కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. అంటే మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రంగా ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇది విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రంగా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి పట్టణ ఆరోగ్య కేంద్రాలు దాదాపు విజయవాడలో 48కి పైగా ఉన్నాయని చెప్పుకోవాలి. మరి ఎంతో పాపులేషన్ ఉన్న విజయవాడలో దాదాపు 48 ఆరోగ్య కేంద్రాలు ఉన్న నేపథ్యంలో అసలు లోపల ఏ విధంగా ఉంటుంది, అసలు ఎలాంటి సేవలు అందిస్తున్నారు, నిజంగా జగనన్న తీసుకున్న నిర్ణయం సరైందేనా, వైద్యం పేదవాడికి అందుతుందా, ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మరి ఇలాంటి హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఏ విధంగా మనం ఇక్కడున్న వైద్యాన్ని పొందాలి, ఇలాంటి అంశాలు అనేకం తెలుసుకునేందుకు బెజవాడ న్యూస్ బీటీవీ అదేవిధంగా మన విజయవాడ ప్రయత్నం చేసింది. ముఖ్యంగా 48 పైగా ఉన్న ఈ ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు 172 రకాల మందులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడు స్టాక్ అందుబాటులోనే ఉంటుంది. అంతేకాకుండా బీపీ, షుగరు, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, అదేవిధంగా జనరల్గా వచ్చే జ్వరాలు, అనేక రోగాలు, వీటన్నిటికి కూడా పరిష్కారం లభించేలాగా ఇక్కడ మందులు ఏర్పాటు చేశారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒక ల్యాబ్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ ల్యాబ్లో దాదాపు 62 రకాల శరీర భాగాలకు సంబంధించి రక్త పరీక్షలను నిర్వహిస్తున్నారు. మరి ఈ ఆరోగ్య కేంద్రాలు ఏ ఏ సమయాల్లో అందుబాటులో ఉంటాయి అని ఆలోచిస్తే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఆరోగ్య కేంద్రం తెరిచే ఉంటుంది. మరి ఇక్కడ ఎవరెవరు ఉంటారు అంటే డాక్టర్ ఒకరు, స్టాఫ్ నర్సులు ఇద్దరు, అదేవిధంగా ఫార్మసీ సంబంధించి ఒకరు, ల్యాబ్ టెక్నీషియన్ ఒకరు, అటెండర్ ఒకరు, అదేవిధంగా డేటా ఎంట్రీ చేసే ఆపరేటర్ ఒకరు. అంటే మొత్తంగా 7 ఈ హాస్పిటల్లో తమ విధులు నిర్వహిస్తున్నారు. మరి ఈ ఆరోగ్య కేంద్రాల్లో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏంటి మెరుగైన సేవలు అందిస్తున్నారని ఆలోచిస్తే దాదాపుగా గతంలో 30-40 మంది మాత్రమే వచ్చేవారు, మరి ఇప్పుడు 60-70 మంది వస్తున్నారు. త్వరలో ఈ సంఖ్య 100కు చేరే అవకాశం ఉంది. అంటే చాలా మందికి ఈ ఆరోగ్య కేంద్రాల మీద అవగాహన లేక రావటం లేదు. కానీ ఇక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిని తలపించేలాగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అతి త్వరలోనే మరి డెలివరీ, గర్భిణీస్త్రీకి సంబంధించి డెలివరీలు, అదేవిధంగా సర్జరీలు కూడా చేసేందుకు ఇప్పటికే ఆయా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చేసాయి. మరి ఇంతటి సౌకర్యాలు కలిగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా విజయవాడ వాసులు ఉపయోగించుకోవాల్సిందిగా మరి అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనకు సంబంధించి మనం చూస్తున్న ఈ వీడియోలో చూస్తున్న శిలాఫలకం చూడవచ్చు. మరి మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా ప్రారంభించిన ఈ ఆరోగ్య కేంద్రం చాలా వసతులు కలిగి ఉందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇక్కడికి ప్రతిరోజు చిన్న చిన్న జ్వరాల నుంచి పెద్ద పెద్ద వ్యాధుల వరకు అన్నిటికి సంబంధించిన మొత్తం కూడా చూస్తారు. మరి ఇక్కడ జగన్, అదేవిధంగా మోడీ, ఈ 2 ఫోటోలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ఈ ఆరోగ్య కేంద్రాలు నడుస్తున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా చూసేది బీపీ, అదేవిధంగా షుగర్ ఉంటే షుగర్ టెస్టులు కూడా చేస్తున్నారు. వచ్చేవారు ఆధార్ కార్డు తీసుకుని వస్తే ఆధార్ కార్డు లింక్ అయిన ఉన్న నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అదే నమూనా చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా చిన్నపిల్లలకి అనేక రకాల టీకాలను కూడా ఈ ఆరోగ్య కేంద్రాల్లో వేస్తున్నారు. చిన్నపిల్లలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే పరిష్కరించే దిశగా ఇక్కడ నర్సులు కూడా అందుబాటులోనే ఉన్నారు. ప్రతీది కూడా ప్రభుత్వ లెక్కల్లో ఉంటుందని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మినీ ఆపరేషన్ థియేటర్, కాన్పుల గది, ఈ రెండింటిని త్వరలో ప్రారంభించనున్నారు. ఇది డ్రెస్సింగ్ రూము, అవుట్ పేషెంట్ రూము, అదేవిధంగా రక్త పరీక్ష గది, అదేవిధంగా టాయిలెట్స్, ఇలా మీటింగ్ హాలు, మరి వచ్చిన వారికి చక్కగా కూర్చొని వారికి సిలైన్లు ఎక్కించే విధంగా చర్యలు, ఫార్మసీ, మందులు అందుబాటులో ఎలా ఉన్నాయో చూడండి. మీకు ఎప్పుడు ఏ సమయంలో మందులు అవసరమైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బయట మనం కొనుగోలు చేసే పరిస్థితే లేదు. మన అలాంటి మంచి
సహాయ సహకారాలు అందిస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి హెల్త్ కేర్ ట్రస్ట్ ఏమైనా పెద్ద వ్యాధులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన ఫోన్ నంబర్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మరి ఎవరైనా సరే ఉచితంగా వైద్యం అందాలని మరి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారు. డాక్టర్లు కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. వచ్చిన వారికి చక్కగా వెంటనే పరిశీలిస్తున్నారు, వెంటనే వారికి సంబంధించిన మందులు ఇస్తున్నారు. అదేవిధంగా ఇంకేమైనా అత్యవసరం అయితే మరి ఆరోగ్యశ్రీ నేపథ్యంలో వారికి సేవలు అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇలాంటి ఆరోగ్య కేంద్రాలకు వచ్చే పేషెంట్లను మరి ఎవరైనా పరిశీలిస్తున్నారా అంటే ఖచ్చితంగా ఉన్నతాధికారులు పరిశీలించేందుకు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. మరి వికలాంగులు చాలా మంది వస్తుంటారు, మరి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కదా, అలాంటి వారికి వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రధాన చర్యలుగా చెప్పుకోవచ్చు. పేద పడుగు బలహీన వర్గాల వారికి వైద్యం అందుబాటులో ఉండాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయసాధనలో నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యంపై ప్రధానంగా దృష్టి సారించారనడానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ ఆరోగ్య కేంద్రాలు. మరి ఈ అవకాశాలని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని తమకు వచ్చిన సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా బెజవాడ న్యూస్ బీటీవీ మన విజయవాడ కోరుతుంది. మరి అక్కడ సౌకర్యాలను మీకు అందరికీ వివరించడం జరిగింది. ఇంకేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా ఆ వైద్యుని సంప్రదిస్తే ఆ సందేహాలను నివృత్తి చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మరి ఆయుష్మాన్ భారత్ అంటూ డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పేరిట ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య కేంద్రాలని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మీ జర్నలిస్ట్ వెంకట్.